ఆర్టీఎం న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్స్. ఉరవకొండలో దొంగల హల్చల్, బంగారు దుకాణాల్లో చోరీ. బీసీ సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం పాటుపడుతోందన్న మంత్రి శంకర్ నారాయణ. ఉద్యోగాల పేరుతో మోసాలు, అరెస్టు చేసిన పోలీసులు. అనంతనగరంలో లేపాక్షి ఎగ్జిబిషన్, దేశంలోని 50 రకాల హస్తకళల ఉత్పత్తుల ప్రదర్శన. బీసీల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్ నారాయణ పేర్కొన్నారు. అనంతపురంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్యలతో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ బలహీన వర్గాల అభివృద్ధి చెందే దిశగా ప్రభుత్వం జీవోలు విడుదల చేసిందన్నారు. శాసనసభలో ఆమోదం కూడా లభించిందన్నారు. బీసీలపై దాడులు, ధృవీకరణ పత్రాల మంజూరు లాంటి వాటికి శాశ్వత పరిష్కారం లభించే దిశగా బీసీ శాశ్వత కమిషన్ ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త అధ్యాయం, సువర్ణ అధ్యాయం మొదలైంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మరి ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, అలాగే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఏవైతే ఉన్నాయో, హామీలు ఏవైతే ఉన్నాయో, వాటిని దాదాపు 80% వరకు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రిగా ఈ దేశ చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అనంతపురం నగరంలోని ఆర్సీ నగర్లో లేపాక్షి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 50 రకాల హస్తకళాకారులు తాము తయారు చేసిన ఉత్పత్తులను ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. అనంతపురం నగరంలోని ఆర్సీ నగర్లో గల టీటీడీ కళ్యాణ మండపంలో ఈ ఎగ్జిబిషన్ శనివారం ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్ నందు కొండపల్లి బొమ్మలు, కలంకారీ పెయింటింగ్స్, మదనపల్లి పాటరీ, జూట్ బ్యాగ్స్, మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం, చీరాల, కాశ్మీరీ సిల్క్స్, ఇలా అనేక రకాల హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సాధ్వర్యంలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశారు. బంగారు దుకాణాలను లక్ష్యంగా చేసుకుని ఊరకొండ పట్టణంలో దొంగలు హల్చల్ చేశారు. ఏకంగా 4 బంగారు దుకాణాల్లో 2 కేజీల వెండి, 40 గ్రాముల బంగారం, 5,000 నగదు ఎత్తుకెళ్లారు. పథకం ప్రకారం దొంగలు వరుసగా బంగారు దుకాణాల్లోనే చోరీలకు పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున ఊరకొండ పట్టణంలోని పొట్టి శ్రీరాముల విగ్రహం సమీపంలో ఉన్న దుకాణాల్లో ఈ చోరీ జరిగింది. వీటితో పాటు మరికొన్ని దుకాణాల్లో కూడా దొంగతనాలకు పాల్పడే ప్రయత్నం చేశారు. అయితే చోరీకి పాల్పడిన 3 దొంగలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యారు. సిఐ వెంకటేశ్వర్లు బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిన్నటి దినం రాత్రి అనంతపురం జిల్లా గురవకొండ టౌన్ లో ఒక బంగారు షాప్ లో దొంగతనం జరిగిందని ఉదయం ఫిర్యాదు రావాలి. ఆ ఫిర్యాదు పైన కేసు నమోదు చేసుకున్నాం. కేసు నమోదు చేసుకుని పోలీస్ పిలిచాం. తర్వాత దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాస్ కూడా వెరిఫై చేశాము. సో కొంతమంది కొంత అనుమానితుల వివరాలు అందమైనవి. సో ఈ దొంగతనాన్ని తొందరలో చేస్తాం. ఉద్యోగం పేరుతో బుర్డి కొట్టించిన వ్యక్తిని అనంతపురం జిల్లా విడపనకల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ సుధాకర్ యాదవ్ తెలిపిన వివరాల మేరకు విడపనకల్ మండల కేంద్రానికి చెందిన వడ్డే రమేష్ ఆంధ్ర యూనివర్సిటీలో పీహెచ్డీ పట్టా పొందాడు. ప్రస్తుతం పర్వతాలపైన పరిశోధనలు చేస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన సుంకన్న ఓపెన్ డిగ్రీ చేసి ఇంటి వద్దనే ఉన్నాడు. సుంకన్నకు ఉద్యోగం ఇప్పిస్తామని సుధాకర్ యాదవ్ 80,000 రూపాయలు తీసుకున్నాడు. అంతేకాకుండా గతంలో ఇక్కడ పనిచేసిన ఓ జిల్లా కలెక్టర్ పేరుతో నకిలీ ఉత్తర్వులు ఇచ్చాడు. బాధితుడు ఆ ఉత్తర్వులతో స్థానిక మోడల్ పాఠశాలకు వెళ్లగా అక్కడ
నకిలీవని తేలింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఉద్యోగిపిస్తానని నా తల్లిపో తెలిసి మనసు ఉన్నాడు. ఉద్యోగం ఇప్పిస్తానంటే నేను డబ్బు కడితే ఉద్యోగం ఇస్తానని చెప్పినాడు. నేను 70,000 డబ్బులు కడినాను. అవి తాపింది జిరా తాపి తల తాపిస్తుంది తెచ్చిచ్చి పోతే మాడల్ స్కూల్లో పోతే మేడం ఇవి నీకు అప్లై ఇంకా రాలేదు జాయింట్ రిపోర్ట్ రాలేదండి ట్రైనింగ్ కానీ మళ్ళీ అనంతరం పీపీ వీకే కాలేజీలోకి పోయింటే ట్రైనింగ్ చేయలేదు ఇంకా రాలేదు పో ఇంటికి అని చెప్పుకుంటే మళ్ళీ మాడల్ స్కూల్ పోయి మేడం నా జాబ్ వచ్చిందని అడిగితే లేదన్నారు. ఇది నాకు దెన్ సర్టిఫికేట్ అని నేను పొలిటీకి వచ్చి కేసు బొగ్గుల సుంకాని అనే వ్యక్తికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి అతని దగ్గర నుంచి 70,000 దాకా క్యాష్ చేసి అతనికి ఉద్యోగం ఇప్పించకుండా ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి గత కలెక్టర్ గారు వీరపాండ్యన్ గారి సంతకాలు ఫోర్జర్ చేసి ప్రస్తుత కలెక్టర్ గారి సంతకాలు ఫోర్జర్ చేసి అతనికి ఒక ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి అతనికి ఉద్యోగం కల్పించినట్టుగా ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసినాడు. అటువంటి వ్యక్తిని ఈరోజు పారిపోతుండగా వడ్డే రమేష్ అనే వ్యక్తిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లా జిల్లా మేజిస్ట్రేట్ వంటి అధికారి సంతకాలే ఫోర్జర్ చేయడం అనేది చాలా తీవ్రమైన నేరంగా పరిగణించి అతని మీద 420 467 ఐపీసీ కేసులు నమోదు చేయడమే. ప్రజల సమస్యలు పరిష్కరించడం ద్వారా ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కలెక్టర్కు ఫోన్ ద్వారా తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఆయా సమస్యలపై కలెక్టర్ సత్యనారాయణ అక్కడే ఉన్న అధికారులకు వివరించి పరిష్కరించాలని ఆదేశించారు. అంతేకాకుండా దినపత్రికల్లో ప్రచురితమయ్యే ప్రతికూల వార్తలపై కూడా జిల్లా అధికారులు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. పలేపిలుపులో భాగంగా తన దృష్టికి వచ్చిన సమస్యలకు సంబంధిత అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. పామిడి, అగలి, రోళ్ళ, రుద్దం, బెలుగుప్ప మండలాల్లోని పాఠశాలల భవనాలను మరమ్మత్తు చేయించాలని సర్వశిక్ష అభియాన్ పీఓను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ సుబ్బరాజు, అసిస్టెంట్ కలెక్టర్ జాహ్నవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యంకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం కదిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో మౌలిక వస్తువులపై ఆరా తీశారు. అక్కడి రోగులు, రోగుల బంధువులతో మాట్లాడారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలపై ఆరా తీశారు. బాలింతలతో జేఎస్వై పథకం గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకునేందుకే ఆకస్మిక తనిఖీలు చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకునేందుకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలిస్తున్నామని కలెక్టర్ వివరించారు. ఏ రకంగా అమలు చేస్తున్న దానిపైన పర్యవేక్షించాము. దానిలో భాగంగా ఈరోజు కదిరి ఆసుపత్రి అనేది మనం పర్యవేక్షించాం. సో కదిరి ఆసుపత్రిలో చూసుకున్నట్టయితే అటు పేషెంట్స్ పరిస్థితి అంతా చూసుకున్నట్టయితే పర్వాలేదు. టాయిలెట్స్ నిర్వహణ కానీ ఉండింది. ఓన్లీ థింగ్ ఇస్ వాళ్ళు ఏమంటారంటే కొన్ని మాకు ఎక్స్ఐ ఇలాంటి ఒకటి రిక్వైర్మెంట్ ఉంది. డిజిటల్ 300 ఎక్స్రే కావాలని చెప్పేసి అడిగారు. ప్లస్ బ్లడ్ బ్యాంక్లో రిఫ్రిజిరేటర్ కావాలన్నారు. మనం గవర్నమెంట్ కూడాను ముఖ్యమంత్రి గారు ఆసుపత్రిలోన హాస్టల్స్లోన మెరుగైనటువంటి మౌలిక వసతులు పెడతామన్న ఉద్దేశంతో చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మనం వీటిలన్నింటినీ ఏ రకంగా ప్రజలకి సక్రమంగా అందించే చర్యలో భాగంగా ఇవన్నీ మనం చూడటం జరుగుతుంది. ఈ ఇన్స్పెక్షన్స్ తనిఖీల యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైనా అధికారులను వీళ్ళందరినీ పనిష్ చేయాలని కాదు. దీని ఉద్దేశం ఏంటంటే ఉన్న వ్యవస్థను సక్రమంగా మనకి అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా ఉండేవారని తెలియడం మన యొక్క ఉద్యోగం. సంక్షేమ వసతి గృహాల్లో కనీస వస్తువులు ఖచ్చితంగా కల్పించాలని, భోజనం నాణ్యంగా ఉండేలా చూడాలని అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. కదిరి పట్టణంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి అక్కడే నిద్రించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో ముచ్చటించారు. భోజన సౌకర్యం ఎలా ఉంది? తాగునీటి సౌకర్యం బాగానే ఉందా? నిర్దేశించిన సమయంలో భోజనాలు పెడుతున్నారా లేదా? మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆహారం, కూరలు శుభ్రంగా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. రాత్రి వేళల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కొనసాగించాలని ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కుందుర్పి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉండే నిరుపేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం ఈ పథకాన్ని రద్దు చేయడం వల్ల విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. కొత్త పథకాలు ప్రవేశపెట్టి విద్యను ప్రోత్సహించాల్సిన ప్రభుత్వం మధ్యాహ్న భోజనం రద్దు చేయడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా మధ్యాహ్న భోజనం కొనసాగించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతపురం ఏసీబీ డీఎస్పీగా నాగభూషణం బాధ్యతలు చేపట్టారు. 1991 బ్యాచ్కు చెందిన ఆయన కడప, కర్నూలు జిల్లాల్లో ఎస్ఐగా, సిఐగా విధులు నిర్వహించారు. 2019 ఫిబ్రవరి నెలలో డీఎస్పీగా పదోన్నతి పొందారు. అనంతరం కర్నూలు ఏసీబీ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం అనంతపురం డీఎస్పీ సురేంద్రనాథ్ రెడ్డి బదిలీ కావడంతో ఆయన స్థానంలో నాగభూషణ్కు పోస్టింగ్ ఇచ్చారు. నిజాయితీ అధికారిగా నాగభూషణంకు మంచి పేరు ఉంది. అనంతపురం జిల్లా రైతులను ఒక పక్క కరువు కాటేస్తుంటే మరోపక్క నకిలీ విత్తనాలు, నకిలీ మొక్కలు నష్టాలకు గురి చేస్తున్నాయి. నకిలీ మొక్కలతో 20 రైతులకు 20 లక్షల రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. పెద్దవడుగురు మండలం చింతల చెరువు గ్రామానికి చెందిన 2 రైతులు నకిలీ దానిమ్మ మొక్కలతో తీవ్రంగా నష్టపోయారు. చింతల చెరువు గ్రామానికి చెందిన వడిగలప్ప, ఆదిశేషయ్య అనే రైతులు తెలిపిన వివరాల మేరకు గార్లదిన్న మండలం కల్లూరు వద్ద ఉన్న ఓ నర్సరీలో 2 ఏళ్ల క్రితం భగవాన్ అనే రకానికి చెందిన 2,300 దానిమ్మ మొక్కలను తెచ్చారు. ఒక్కొక్క మొక్కకు 18 రూపాయల ధర చెల్లించారు. ఇప్పటి వరకు మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలకు పైగా పెట్టుబడులు పెట్టారు. పంట చేతికి వచ్చిన తర్వాత కాయల్లో వ్యత్యాసం ఉంది. ఒక చెట్టు కాయలు మరొక దానిమ్మ చెట్టు కాయలతో వ్యత్యాసం ఉండడంతో వ్యాపారులు కాయలను కొనడానికి రాలేదు. దీంతో దిక్కు తెలియని స్థితిలో ఆ రైతులు దానిమ్మ కాయలను అమ్ముకోలేక కంటికి రెప్పలా కాపాడుకున్న దానిమ్మ మొక్కలను జేసీబీలతో తొలగించారు. తమకు నాసిరకం మొక్కలను సరఫరా చేసిన నర్సరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మొక్క అయితే భగవా మొక్క అని మాకు భగవా మొక్క ఇచ్చారు, కానీ భగవ మొక్క కాదు ఇది. దీంట్లో భగవా మొక్కలు తక్కువ ఇచ్చి గణేషు, దేవి అటు చేసి 3 రకాల మొక్కలు కల్తీ చేసి మాకు ఇచ్చినాడు. ఇచ్చాడు మేము మాకైతే ఆ రోజు దొంగ బిల్లు అని మాకు తెలియదు, మంచి బిల్లు అని మాకు ఇచ్చినాడు. కానీ మంచి బిల్లు కాదు అది, దొంగ బిల్లు అని మాకు మేము చెట్లు ఇవన్నీ అడిగి మళ్ళీ మేము వినప్పుడు నేను బిల్లు ఇవ్వలేదని, నాకు బిల్లే రాలేదు, నా దగ్గర చెట్లే తీసుకోలేదని నర్సరీ అతను అంటున్నాడు. మేము దీనిపైన విద్యా అధికారులకు అందరికీ కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూడా మేము ఏం చేసినది ఏమీ లేదంటున్నారు. తాడిపత్రి పట్టణంలోని గన్నవారిపల్లి కాలనీ శివారులో 9 మంది జూదర్లను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గన్నవారిపల్లి శివారులో ఉన్న జూటూరు ప్రతాప్ రెడ్డి ఇంటిలో జూదం ఆడుతున్నారని సమాచారం అందడంతో అక్కడికి వెళ్లిన రూరల్ సీఐ సురేష్, ఎస్ఐ రాజశేఖర్ రెడ్డిలు పేకాట ఆడుతున్న జూటూరు ప్రతాప్ రెడ్డి, కార్ల వరదరాజుల రెడ్డి, అంతం వెంకటరామరెడ్డి, కృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణ, గోగుల హనుమన్న, దాసరి రవి, చందా వెంకటస్వామి, కాటం చిన్న చంద్రశేఖర్లను అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి 9 సెల్ఫోన్లు, 100,000 రూపాయల నగదు, ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గన్నవారిపల్లి కాలనీలో ప్రతాప్ రెడ్డి ఇంట్లో పక్క గ్యాంబ్లింగ్ ఆడుతున్న సమాచారం రావడంతో సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది. ప్రతాప్ రెడ్డి ఇంట్లో వీళ్ళంతా మగపోత ఆడుతున్నారు లోపల బయట. 9 మంది కూడా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర 1,595 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 9 మొబైల్ ఫోన్లు, 1 మోటార్ సైకిల్ కూడా స్వాధీనం చేసుకున్నాం. ఈ 9 మంది కూడా తాడిపత్రికి సంబంధించిన కొంతమంది ఉన్నారు, యాడికి సంబంధించిన కొంతమంది ఉన్నారు, జమ్మడుకు చుట్టుపక్కల సంబంధించి కొంతమంది ఉన్నారు. ఇది చూస్తుంటే మీకు ఒక వారం నుంచి కూడా ఒక పక్క ప్లానింగ్ చేసుకొని సిస్టమేటిక్గా ఆడిస్తున్నట్టు అనిపిస్తుంది, అంటే ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ మీద అనిపిస్తుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తులపైన మేము చట్టపరంగా కఠినమైన శిక్షలు పెట్టి నెక్స్ట్ టైం ఇంకోరు ఇటువంటివి చేయకుండా తాడిపత్రి సబ్డివిజన్లో ఎటువంటి ఒక్క ఆర్గానిక్ గ్యాంబ్లింగ్ కానీ మట్కా కానీ లేకుండా మేము కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు మా సిబ్బంది, మా సీఏ గారు, ఎస్ఐ గారు పక్క సమాచారంతో ఇది ఇలా పట్టుకోవడం జరిగింది. ఇలాంటి రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.
నెహ్రూ యువ కేంద్రం స్పందన రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలోని నిరాశ్రయుల వసతి గృహంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ శివప్రసాద్ మాట్లాడుతూ, కుమారులు కుమార్తెలు నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలాంటి వారు నిరాశ్రయులు అయ్యారన్నారు. వీరిని ఆదుకోవడం అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో డీడీఓ శ్రీనివాసులు, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. నిరాశ్రయులకు ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఇక్కడ పెట్టడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. నిరాశ్రయులు అంటే నాకు తెలిసినంత వరకు వీరికి పిల్లలు ఉంటారు. పిల్లలు వీళ్ళని వదిలేసి ఉంటారు. వీళ్ళను ఆదరించడం ఎంత మంచి విషయమో, వీళ్ళ పిల్లలకు కూడా కౌన్సిలింగ్ చేసి అమ్మా నాన్నలు అంటే ఏమిటి, వారు అందించిన ప్రేమ అంటే ఏమిటి అనే విధంగా కౌన్సిలింగ్ చేసి వారిని బాగుపరిస్తే ఆటోమేటిక్గా వీరు తమ పిల్లల దగ్గర ఉంటారు, మనవడు మనవరాళ్ళతో ఆడుకుంటారు, ప్రశాంతంగా ఉంటారు. ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో కానీ ఇట్లాంటి నిరాశ్రయ హోమ్స్లో కానీ వీరు ఎంత ఉన్నప్పటికీ మానసికంగా ఒక రకమైన కుంగుబాటు ఉంటుంది. తనకు అందరూ ఉన్నారు, దూరంగా ఉంచారు నన్ను అనేటువంటి కుంగుబాటు ఉంటుంది. ఇక్కడ సౌకర్యాలు ఉన్నాయి, అన్ని రకాలుగా బాగానే చూసుకుంటున్నారు. అయినప్పటికీ మానసికమైనటువంటి ప్రశాంతత వీళ్ళు కొరవడి ఉంటుంది. ఆ మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా తీర్చేదానికి మనం శాయశక్తుల కృషి చేయాలి. ఆ వంతుగా ఇండియన్ రెడ్ క్రాస్ తరఫున మేము కూడా వీరి కుటుంబాన్ని కలిసి వారితో మాట్లాడి వారికి ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, ఆర్థికపరమైనటువంటి సమస్యల లేదా కుటుంబపరమైనటువంటి కలహాలు ఏమైనా ఉన్నాయా, ఆరోగ్య రకమైనటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇది ఒక మంచి కార్యక్రమం అండి. ఈ మంచి కార్యక్రమము చేస్తున్నందుకు వీరికి, ఈ నిర్వాహకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్. వృద్ధులకు ముఖ్యంగా ఈ వయసులో వచ్చేటువంటి హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి సపోర్ట్ చేయడానికి ధర్మవరం నుంచి డాక్టర్ గారు వచ్చున్నారు. సో అందరూ కూడా కలిసి వాళ్లకు లైఫ్లో పాజిటివ్ నేచర్ని కొంచెం డెవలప్ చేయడానికి, వాళ్ళ డే టు డే లైఫ్లో పాజిటివ్గా ఉండడానికి ఎలా ఎంగేజ్ చేసుకుంటే వాళ్ళ మైండ్ని ప్రశాంతంగా ఉండొచ్చు అన్నటువంటి విషయాలను ఇక్కడ మాట్లాడుతూ, వాళ్ళకు హెల్త్ సంబంధించిన టిప్స్ కూడా అందజేస్తూ, వాళ్ళు వాళ్ళ కుటుంబాల గురించి కాకుండా మనం ఎలా ఉన్నాం, దేవుడి గురించి కానీ సమాజానికి సంబంధించి కానీ, వాళ్ళు ఇంకా ఏ విధంగా ఉంటే బాగుంటుంది అన్న విషయాల మీద వాళ్ళకు ఫోకస్ చేసే విధంగా చేయడం జరుగుతుంది. రాయదుర్గం పట్టణంలో జరిగిన ప్రమాదంలో ఓ బాలుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. షబ్బీర్ అనే 13 సంవత్సరాల బాలుడు సైకిల్పై వెళ్తుండగా అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ సైకిల్ను ఢీకొట్టింది. బాలుడు పక్కకు ఎగిరిపడటంతో ఎలాంటి గాయాలు కాలేదు, సైకిల్ మాత్రం నుజ్జునుజ్జైంది. అనంతపురంలోని ఆర్ఎఫ్ రోడ్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 7 వారాల వ్రతం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నేడు 2వ శనివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. వేద మంత్రాల నడుమ స్వామివారికి కుంకుమార్చన నిర్వహించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ప్రసన్నాభవతు. గత 20 సంవత్సరాల నుండి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవతా మందిరం ఆర్ఎఫ్ రోడ్ అనంతపురం నందు ఈ యొక్క సప్త శనివార వ్రతములు అనేవి సామూహికంగా ఆచరించబడుచు ఉన్నది. ఈ యొక్క సంవత్సరమున దాదాపుగా 416 మంది ఈ యొక్క వ్రతంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క వ్రత ప్రభావం చేత యద్భావం తద్భవతి అన్నట్టు వారి యొక్క భావానుసారంగా వాళ్ళ యొక్క కోరికలు సిద్ధించు ఉన్నవి. కావున ఈ కార్యక్రమానికి వస్తున్న భక్తాదులకు వారి వారి యొక్క మనసాభీష్టములు బడియడం వలన ఈ వెంకటేశ్వర స్వామి దేవత ఆరాధనలో ప్రతి సంవత్సరము ఎప్పుడు ఈ యొక్క కార్యక్రమం వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఈ యొక్క కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని స్వామివారి యొక్క ఆరాధన చేస్తూ దేవాలయంకి, తద్వారా వారికి శుభం చేకూరుస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమం మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహించడం వల్ల అందులో పనిచేస్తున్న పలువురు రోడ్డున పడే పరిస్థితి నెలకొంటుందని, మద్యం దుకాణాల్లో పనిచేసే కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా అనంతపురం ఎక్సైజ్ ప్రొహిబిషన్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. గత 15 సంవత్సరాలుగా తాము మద్యం దుకాణాలు పనిచేస్తున్నామని, ఒక్కొక్క దుకాణంలో 6 మంది చొప్పున జిల్లాలో 260 దుకాణాల్లో 1560 మంది పనిచేస్తున్నామని, ఆయా కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. మీకు ప్రెస్ లో చూస్తున్నారు, అసెంబ్లీలో డిబేట్ కూడా చూస్తున్నారు, బిల్స్ పాస్ అని మీరు పబ్లిక్ లో డొమైన్ లో జరిగేదంతా చూస్తున్నారు కదా. ప్రభుత్వం విధి నిర్ణయాలు తీసుకుంటుంది. అంటే ఇప్పుడు షాపులు గవర్నమెంట్ తీసుకుంటే పెట్రోల్ లిక్కర్ షాప్స్, దానిలో పనిచేసే వాళ్ళు ఏమేమి అర్హతలు ఉండాలి అది ప్రభుత్వం నిర్ణయించింది. ఒక సేల్స్ పర్సన్ కావచ్చు, లేదా అకౌంటెంట్ కావచ్చు, క్యాషియర్ కావచ్చు, లేదా సెక్యూరిటీ కావచ్చు, ఆ వ్యక్తులు వయసు, విద్యార్హతలు, అనుభవం, ఇతర ఇతర అని క్వాలిఫికేషన్ అంటారు, ఎలిజిబుల్ క్వాలిఫికేషన్స్,
లేదా మీకు విద్యార్హతలు ప్రమాణాలు వాళ్ళు గవర్నమెంట్ నిర్ణయిస్తారు. గవర్నమెంట్ నిర్ణయించిన నిర్దేశిత ప్రమాణాల ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మద్యం షాపుల మీద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి మేమైతే వ్యతిరేకించడం లేదు. కానీ కాకపోతే ఇన్ని సంవత్సరాలుగా, దాదాపుగా 20 సంవత్సరాల నుండి కావచ్చు, 30 సంవత్సరాల నుంచి కావచ్చు, బుద్ధి వచ్చినప్పటి నుంచి కూడా వైన్ షాపుల మీదే ఆధారపడుతూ జీవిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అనంతపూర్లో మొత్తం అనంతపూర్ జిల్లాల వారంతా కూడా మా సమస్యల మీద, మా సమస్యల గురించి డీసీ గారికి తెలియజేయడానికి అని చెప్పి మేము ఇక్కడ డిస్ట్రిక్ట్ కమిషనర్, ఎక్సైజ్ కమిషనర్ గారిని కలవడానికి వచ్చాము. వారికి ఒక మా సమస్యల గురించి వినతి పత్రం కూడా ఇచ్చాము. మేము ప్రభుత్వానికి ముఖ్యంగా మేము సవినయంతో తెలియజేయడం ఏమంటే, ఈ మద్యం దుకాణాలలో పనిచేయడానికి ఎటువంటి విద్యార్హత లేకుండా, వయసుతో సంబంధం లేకుండా, వాళ్ళ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించి మా కుటుంబాలకు తగిన న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని మీడియా ద్వారా, అట్లా అధికారుల ద్వారా కూడా సవినయంగా కోరుకుంటున్నాము. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విద్యుత్ స్తంభాలు ప్రమాద పంచులో ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కళ్యాణదుర్గం రహదారి రోడ్డు పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణానికి మట్టి తీయడంతో చాలా విద్యుత్ స్తంభాలు పడిపోయే స్థితిలో ఉన్నాయి. నిబంధనల ప్రకారం స్తంభాలను దూరంగా మార్చిన తర్వాతనే రోడ్డు విస్తరణ చేపట్టాలి. అలా కాకుండా స్తంభాల చుట్టూ మట్టిని తీయడంతో చిన్నపాటి గాలికే విద్యుత్ స్తంభాలు నేలకొరిగేలా ఉన్నాయి. ఈ విద్యుత్ స్తంభాల మధ్యలో ఇల్లు కూడా ఉండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ కర్ణాటక రాష్ట్రం హాసన్ కు చెందిన నాగరాజగౌడ సైకిల్ యాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆ సైకిల్ యాత్ర పుట్టపర్తికి చేరుకుంది. ఈ సందర్భంగా నాగరాజగౌడ మాట్లాడుతూ భారతదేశంపై ఉన్న మక్కువతో ప్రపంచ శాంతిని కోరుకుంటూ ఈ యాత్ర చేపట్టామన్నారు. గత ఏడాది డిసెంబర్లో ఈ సైకిల్ యాత్ర ముంబైలో ప్రారంభం చేశామన్నారు. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాల మీదుగా అనంతపురంకు చేరుకున్నామన్నారు. దేశంలోని 25 రాష్ట్రాలను సైకిల్పై పర్యటించి 2020 డిసెంబర్లో యాత్రను ముగిస్తామన్నారు. నా పేరు నాగరాజు గౌడ. మేము కర్ణాటక హాసన్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు మేము డిసెంబర్ 3, 2017లో బాంబే టు గుజరాత్ యాత్ర చేశాను. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, హిమాచల్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, యూపీ, ఎంపీ, తెలంగాణ, తర్వాత ఇక్కడ మన సాయిబాబా గారు పుట్టపర్తిలో ఆంధ్రప్రదేశ్లో వచ్చాను. ఇప్పుడు తర్వాత కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, బెంగాల్ దగ్గర పోతాము. డైలీ మేము సైకిల్లో 80, 90, 100 కిలోమీటర్ చేస్తాను. ఈ యాత్ర సంబంధం ఎందుకు, అది ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో ఆతంకవాది, భ్రష్టాచారము, ఔర్ ధర్మ కే బారే మే జగడము, జాతి అమీరీ గరీబీ అంతా మనకు ఇప్పుడు బాగా ప్రాబ్లం వచ్చింది ఇండియాలో. అందుకోసమే మేము ఒక శాంతి యాత్ర, విశ్వశాంతి, సద్భావన, పానీ బచావ్, హరియాలీ బడావ్, నగు నగుతా ఎల్లేరు చెన్నాగిరు ఐసే మెసేజ్ లాగా మేము అంత భారత ప్రవాసము చేస్తాను. సర్వధర్మ సమభావాలు. తమకు ఉన్న దాంట్లో కొంతైనా ఇతరులకు ఇవ్వాలని ఆ దంపతులు నిర్ణయించుకున్నారు. దీంతో 12 సంవత్సరాలుగా నిరుపేదలకు నెలవారీ సరుకులను అందజేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అనంతపురం నగరానికి చెందిన మల్లికార్జున శ్రీదేవి దంపతులు వృత్తిరీత్యా బ్యాంకులో ఉద్యోగస్తులు. వీరు ప్రతి నెలా కుడేరు దగ్గర ఉన్న లెప్రసీ కాలనీలో ఉన్న కుటుంబాలు పడుతున్న బాధను చూసి చలించిపోయారు. 30 కుటుంబాలకు ప్రతి నెలా నెలవారీ నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇలాంటి వారిని ఆదుకోవడం తమకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నట్లు మల్లికార్జున శ్రీదేవి దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. 2007లో మా మిస్సెస్ శ్రీదేవి కుడేరు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్లో మేనేజర్గా పనిచేసేది. అప్పుడు బస్సులో వచ్చేటప్పుడు అలా బోర్డు చూసిందంట, లెప్రసీ కాలనీ అనే బోర్డు చూసిందంట. సరే నా దగ్గరకు వచ్చి చెప్పింది తను, స్వామి ఇట్లా లెప్రసారి ఏమన్నా వాళ్ళకి హెల్ప్ చేస్తాం మనము, నువ్వు వెళ్ళిరాపు అన్నది. సరే మార్నింగ్ వెళ్ళాను, చూసుకుంటే వాళ్ళ దగ్గర అందరి దగ్గర 30 కుటుంబాల దగ్గర లెప్రసీ అందరి దగ్గర స్టోర్ బీమ్స్ ఉన్నాయి, అంటే కార్డ్స్. బట్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవంట, వాళ్ళకి చాలా హీనంగా ఉంటారు వాళ్ళు, అంటే చేతులంతా వెళ్ళిపోయి తర్వాత చీము గారి, రక్తం గారి, వాళ్ళ దగ్గరికి ఎవరు రారంట. ఆ ఉద్దేశంతో నేను పోతేనే అక్కడ, సార్ మాకు కార్డులు ఉన్నాయి, డబ్బులు లేవు, మీరు డబ్బులు ఇస్తే మేము రైస్ తీసుకుంటాము స్టోర్లోనూ అన్నారు. సరే ఎంత అవుతుంది అని అడిగాను.
₹850 అవుతుంది సార్ అన్నాడు. సరే అప్పుడే వెంటనే ఇచ్చేసేసి మీరు తెప్పించుకోండి అన్న. తర్వాత మేమేం చేస్తామంటే దేవుని దయ వల్ల పోయినప్పుడల్లా ప్రతి ఒక్కసారి ఎవరినో ఒకరిని బ్యాంకు వాళ్ళు కావచ్చు లేదా బయట వాళ్ళు కావచ్చు లేక మా ఆశ్రమం వాళ్ళు కావచ్చు ఇలా ఎవరెవరిని పిలుచుకొని పోతాండే. పిలుచుకొని పోయి అక్కడ వాళ్ళు చూసి వాళ్ళందరినీ చూసిన తర్వాత సార్ ఈ నెల నేను ఇస్తాను నెక్స్ట్ మంత్ నేను ఇస్తాను అని చాలామంది చెప్పారు డోనర్స్. అనంతపురం నుంచి చాలా మంచి మంచి డోనర్స్ ఉన్నారు. దాంట్లో ఫస్ట్ మేము ఇచ్చింది ₹850. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అది ₹6,000 చేసాం. ఈ ₹6,000 ఏమి ఇస్తున్నామంటే ఒక కుటుంబానికి ఒక మనిషికి కుటుంబంలో ఉన్న ఎంతమంది ఉంటే అంతమందికి ఒక వర్క్ అనేది 5 కేజీల బియ్యము, ఒక బట్టల సోపు, ఒక బాడీ సోపు, 1 కేజీ చక్కెర, 1 కేజీ కందిబేడలు, 1 లీటర్ ఆయిల్ ప్యాకెట్, ఇవన్నీ ఎవ్రీ మంత్ డోనర్స్ ద్వారా ఇస్తున్నాం. అక్కడ 16 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఏ స్కూల్లోనే ఇంతకుముందు చేర్చుకునేవాళ్ళు కాదు, లెప్రసీ అనే తాళకే పక్కన పంపించేవాళ్ళు. అప్పుడు మేము ప్రిన్సిపాల్ దగ్గరికి, హెడ్ మాస్టర్ దగ్గరికి అందరికీ పోయి విషయం చెప్పేసి ఇట్లా మేము టేకప్ చేసినాం సార్, ఇట్లా దత్తత తీసుకున్నాము, మీరు దయచేసి చేర్చుకోండి అంటే వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు. వాళ్ళకి ఎవ్రీ ఇయర్ మేము ప్రతి సంవత్సరము ఇంకా ఏమేమి కావాలో అన్ని సమస్తము మేము ఇస్తున్నాం. దీనికి మనకి డోనర్స్ కూడా ఉన్నారు. ఎంత డోనర్స్ ఇస్తే మిగతాది ఎంత తక్కువ వస్తే అంత మేము పెట్టుకుంటాం. తర్వాత ఇది ఏమో మాకేమంటే ఒక ఆనందమైన విషయం. ఇదేదో మాకు భగవంతుడు ఆ జగన్మాత నాకి మా మిస్సెస్కి ఇచ్చి, తర్వాత ఇది దీంట్లో ఇంతలో కాకుండా నా కూతురు నా కొడుకు కూడా చాలా ఇంట్రెస్ట్ దీంట్లో. వాళ్ళు కూడా ఆదివారం ఎప్పుడైనా సెలవుల్లో వస్తే కన్నా కంపల్సరీగా అటెండ్ అవుతారు నారాయణ సేవ. ఈ నారాయణ సేవ ఎట్లా అంటే ఎవ్రీ సండే 200 మందికి వేడి వేడిది రుచికరమైన భోజనం. మేము మనుషులు పెడుతున్నాం అనుకోలేదు, ఆ మానవ రూపంలో ఉన్న భగవంతునికి మేము నైవేద్యంగా పెడుతున్నామనే ఉద్దేశంతోనే ఇచ్చిన తర్వాత మేము వాళ్ళకి నమస్కారం చేసుకుని కూడా వస్తాం. అంటే నమస్కారం అక్కడ ఆయనకి చేయటం లేదు, వాళ్ళలో ఉన్న భగవంతునికి మేము నమస్కారం చేస్తున్నాము. తర్వాత ఇవే ఇది ఇప్పుడు మొదలుపెట్టి 13 సంవత్సరాలు అవుతాను, నిరంతరంగా జరుగుతూనే ఉంది. మానవ సేవే మాధవ సేవ అన్నారు వివేకానంద స్వామి. ఆకలైన వారికి పట్టాడు అన్నం పెట్టండి అన్నాడు షిర్డీ సాయిబాబా. ఆ ఉద్దేశంతో మేము ఇది అరే మాకు భగవంతుడు ఇచ్చింది, మాకు జీతాలు వస్తున్నాయి, బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాం, తర్వాత కొంచెం కొంచెం మా చేతనైంది ఒక 25% మేము పక్కన పెట్టేసేసి నేను మా మిస్సెస్, తర్వాత మా అక్కయ్య బావ, మా అక్కయ్య బావ వాళ్ళు కూడా 25% ఇస్తారు ఎవ్రీ మంత్. ఈ ఆ నారాయణ సేవకు కానీ ఇంకో దానికి కానీ మేము ఎవరితో డొనేషన్స్ తీసుకోము. అనంతపురంలో టౌన్లో చాలా చోట్ల లెప్రసీ వాళ్ళు భిక్షాటన చేయడం చాలాసార్లు చూసాను. వాళ్ళు అంటే దగ్గరికి వెళ్ళడానికి కానీ లేదా వాళ్ళకి ఏదైనా దానం చేయాలంటే కూడా చాలామంది ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఒక రకంగా అసహ్యకరమైన ఫేస్ పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. వాళ్ళ దగ్గరికి రావద్దన్నట్టుగా ట్రీట్ చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటి కొన్ని సంఘటనలు చూడడం జరిగింది. అండ్ వాళ్ళది ఒక కాలనీ కూడా ఉందని చెప్పేసి 2008లో కూడేరు బ్రాంచ్లో పనిచేస్తున్నప్పుడు తెలిసింది. సో వీళ్ళకి ఏదైనా సహాయం చేస్తే మన వల్ల వాళ్ళు ఏదైనా బాగుపడితే బాగుంటుందన్న ఉద్దేశంతో వాళ్లకు ఫస్ట్ ఇంట్లో మా ఆయనతో డిస్కస్ చేసి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే బాగుంటుందని అనుకున్నాము. వాళ్ళ దగ్గరకు వెళ్ళి తను అడిగితే ఎందుకు మీరు ఇట్లా భిక్షాటం చేస్తున్నారు, మీకు ఏం అవసరం ఉంది అని అడిగితే వాళ్ళు ఫస్ట్ చెప్పింది ఏమంటే మాకు తిండికి లేదు, మా దగ్గర కార్డ్స్ అయితే ఉన్నాయి రేషన్ కార్డ్స్, కానీ తెచ్చుకోవడానికి మా దగ్గర డబ్బు లేదు, మాకు ఒక 850 రూపాయలు నెలకి ఇస్తే మా అందరి కుటుంబాలకి, ఇది ఇక్కడ దాదాపు 35 కుటుంబాలు 80 మంది దాకా ఉన్నాము, వాళ్ళందరికీ భోజనాలకి మాకు సరిపోతుంది సార్ అని చెప్పడం జరిగింది. అందువల్ల అలా మొదలైంది. సో నిదానంగా వాళ్లకు నెలకు కావాల్సిన సరుకులతో పాటు తర్వాత చాలామంది ముందుకు వచ్చి వాళ్ళకి ఏదైనా బ్లాంకెట్స్ కావచ్చు లేదంటే ప్లేట్స్ కావచ్చు లేదు అక్కడ కొన్ని ఇతర సౌకర్యాలు ఇలాంటివన్నీ చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు. సో స్లోగా ఏమైందంటే వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా దాతలంతా ముందుకొచ్చి డబ్బు ఇవ్వడం జరిగిందో వాళ్ళు నిదానంగా భిక్షాటన చేయడం తగ్గించుకుంటూ వచ్చారు. ఆల్మోస్ట్ ఇప్పుడు అక్కడ కాలనీలో వాళ్ళు ఎవ్వరూ కూడా అనంతపురంలో భిక్షాటన చేస్తూ కనిపించరు. సో అది భగవంతుడి దయ వల్ల వాళ్ళందరికీ మేము ఈ విధంగా సహాయం చేయగలిగామని మేము ఎప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాం. అలాగే మేము చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మా పర్సనల్గా ఒక ట్రస్ట్ ఓపెన్ చేసుకున్నాము, శ్రీ సాయి చైతన్య ట్రస్ట్ అని చెప్పేసి. సో ఆ ట్రస్ట్ ద్వారా మేము ఇంకా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. ఇక్కడే లెప్రసీ కాలనీలో దాదాపు 16 మంది పిల్లలు ఉన్నారు. అంటే వాళ్ళలో కొంతమందికి తల్లి లేదు, కొంతమంది తండ్రి లేరు. వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం, ఇంతకుముందు వాళ్ళు బద్వేల్లో అట్లా చదివేవాళ్ళు, వాళ్ళకి ప్రతి సంవత్సరము అక్కడికి వెళ్ళి రావడానికి ఛార్జెస్, తర్వాత ఫీ ఏదైనా కావాలంటే ఫీజు, వాళ్ళకి స్కూల్ డ్రెస్సెస్, తర్వాత షూను, బ్యాగ్స్, బుక్స్ ఇలాంటివన్నీ కూడా ఎవ్రీ ఇయర్ ఇస్తూ వస్తున్నాము. ఇప్పుడు చాలామంది వాళ్ళు ఇక్కడే జాయిన్ అయ్యారు వేరే స్కూల్స్లో. సో అయితే ప్రతి సంవత్సరం వాళ్ళకి కావాల్సిన బుక్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి,
తర్వాత పేపర్ పెన్ను పెన్సిల్ రబ్బర్తో సహా అంటే వాళ్ళకి ఏ అవసరం ఉంటుందో స్కూల్ ఎడ్యుకేషన్ కోసం అవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఎవరో ఒక దాతల ద్వారా అండ్ మేము కూడా దాంట్లో డొనేట్ చేసి ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతూ వస్తుంది. వాళ్ళ చదువు అంత ఎంతవరకు చదువుకుంటారో ఆ బాధ్యత కూడా మేము తీసుకుంటామని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఉరవకొండలో దొంగల హల్చల్, బంగారు దుకాణాల్లో చోరీ. బీసీ సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం పాటుపడుతోందన్న మంత్రి శంకర్ నారాయణ. ఉద్యోగాల పేరుతో మోసాలు, అరెస్టు చేసిన పోలీసులు. అనంతనగరంలో లేపాక్షి ఎగ్జిబిషన్, దేశంలోని 50 రకాల హస్తకళల ఉత్పత్తుల ప్రదర్శన. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్టీవీ.